నువ్వు పంకజ ఇంటికి వెళ్దామని దగ్గర నుంచి నా ఒంటి మీద గుడ్డ ఆకట్లేదు తెలుసా? ఈ విషయం తయారీ చేసిందనుకో నీ బొందిలో పేనం. మనం అందరం ఇలా ఎగేసుకుంటూ వచ్చేస్తున్నాం. ఒకవేళ ఇంట్లో ప్రెసిడెంట్ గారు ఉంటే ఆ మాత్రం మనకు తెలియదు, లేడు కాబట్టి వచ్చా. ఏడు మంది అని చెప్పేవారో సీనుగా. ఇది కాలడు ముందుకుండానే చెప్తున్నాను, అందరిలోకి పెద్ద నేనే కాబట్టి నేనే ముందు. అలా ఎలా కుదిరితే, కావాలంటే చీట్లేద్దాం. నర్మయ్యే మనం వచ్చింది ఆ పనికి కాదు. పంకజం ఇంట్లో టీవీ ఎత్తుకెళ్ళటానికి. ఏంటే టీవీ ఎత్తుకురాడానిక? అవునరా సీత, స్కూల్ టీవీ కావాలంది. అలాడు అదేదో ముందే చెప్పుంటే చీకట్లో కనబడకుండా మారు యాసం వేసుకుని వచ్చేవాడి కదా. ఈ సైజ్ కి ఎప్పుడైనా కనపడు, నూరు ముసుకుని పదాను గాని లోపలికి వెళ్ళగలడం. ఇంత తెలిసి నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? ఇదిగో గిన్నె తాళాలు ఎందుకు? పొంకజం పడుకుంది, రెండు నిమిషాల్లో పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి. మూడు నిమిషాలు అయితే అల్లుడు నువ్వేనా? నేనే చెప్పు. ఇల్లంతా చీకటిగా ఉంది, లైట్ వేయమంటే ఏమిటి? లైట్ వేస్తే పంకజం లేచిపోతుంది. ఆల్రెడీ అక్కడి నుంచో లేచిపోయి వచ్చిందే కదా. ఆ లేచిపోవటం వేరు, ఈ లేచిపోవటం వేరు. వెళ్ళి టీవీ ఎత్తుకో. లేచిపోవడం వేరు, లేచిపోవడం వేరు అంటాడు, రెండు ఒకటే కదా. అమ్మొక్కడు ఎంతవరకు ఉందండి? ఉండే ఏం చేస్తున్నారా? అదే బావా టీవీ ఎత్తుకుతున్నా, నాలుగు పలకలుగా ఉంటుంది టీవీ. టీవీ వంటింట్లో ఉంటుందా? మనలో మనకు అబద్ధాలు ఎందుకు బావా? రోజు రొబ్బలేక చేతులు పుల్లెడిపోతున్నాయి. గ్రైండర్ పని కొత్తదని సాయం పట్టేస్తున్నా. నేను నిన్ను సాయం పడతా. అలాగే గుడ్డోళ్ళు అలా గుద్దేవారా? ఈ చీకట్లో చూపున్నా లేనట్టే ఉందిరా బాబు. సర్లే రే, అక్కడ టీవీ లేదు. అక్కడ లేదు, నువ్వు అటెళ్ళు. పంకజం గుండె అలా కొట్టుకుంటుంటే టెస్ట్ చేస్తున్నా. మిడి గుడ్లేసుకుని చూస్తా పూర్తిగా చూడాల. ఆడపిల్ల కనిపిస్తే చాలు ఇయ్యదావా, సొంగ ఖర్చుకు. భలే ఉంది. అయ్య బాబు, టీవీ లేదు, నా బొచ్చు లేదు, దేని కొలతలకి నా టీవీ ఎక్కడ సరిపోతుంది? నేను శివుడు, దీనికి నిద్రలో నడిచే అలవాటు కూడా ఉందన్నమాట. పట్టాయిల రంగు జాకెట్ ఎవరు కుట్టాడు కానీ బొంబాయోడే అయి ఉంటాడు. నేను హెల్ప్ చేస్తాను కదా, వెళ్ళమని వచ్చేస్తున్నాను. నేను లోపల హెల్ప్ చేస్తాను. నీళ్లు పంకజానికి మేము ఏడు అడుగులు నడుచుకుంటూ వచ్చాం. ఒక్క సింగ స్వర్గం ఎక్కడో ఉంటది అంటారు, కానీ ఇక్కడే ఉంటదని నాకు ఇప్పుడే తెలిసింది. పంకజం పక్కలో ఎలాగూ పడుకోలేను, కనీసం పంకజం పక్క మీదనే పడుకుంటాను. ఎంత హ్యాపీగా ఉంటుందో పంకజం. పంకజం ఐ లవ్ యూ. పంకజం మిస్ అయితే మళ్ళీ దొరకదా సినిమా. ట్రై చేసుకుంటా ఇప్పుడు. టీవీరా? ఇలాగే ఈ దిండునే పట్టుకోవాలి, ఎందుకంటే పంకజాన్ని నేను ఎలాగూ పట్టుకోలేను, అది నెంబర్ వన్. ఒకవేళ పట్టుకుందాం అనుకున్నా అది ఎలాగో నన్ను పట్టుకునేవద్దు, అది నెంబర్ టూ. వచ్చింది వచ్చింది, పడుకుందా.
టైర్ మీ వాళ్ళకి మా వాళ్ళకి కౌర్ పెట్టు నాకు కర్మ మాత్రం బాగా చెయ్యి అందరికి భోజనాలు బాగా పెట్టు భోజనాల్లో జీడ్లు పెట్టడం మర్చిపోకు పడుకున్నావురా కింద నేను పడుకోలేదు అదే నా మీద పడుకుంది బాగుంది కదా అనుకున్నాను పండది బాగా బరువుగా ఉంది అల్లుడు మీరు రావడం లేట్ అయితే చచ్చిపోయింది అల్లుడు తయారు వంటరి అయిపోయింది మొత్తానికి టీవీతో బయటపడ్డారా అల్లుడు టీవీ తీసుకెళ్లి డైరెక్ట్ గా సీతకి ఇచ్చేద్దాం ఇప్పుడు ఇస్తే దొంగతనం చేశాం సీతకు తెలిసిపోతుంది చేసినదే కదా ఆ విషయం సీతకు తెలియదుగా ఇప్పుడు తెలియపోయినా రేపొద్దున ప్రెసిడెంట్ చూస్తే తెలిసిపోద్ది కదా అయితే ఓపెన్ చేద్దాం టీవీ మీద ఇది పంకజ ఇంట్లోది కాదు అని రాసేద్దాం నోరిత్యం అంటే నాలుగు గది నుంచి ఆపరేషన్ చేసేస్తాను ఓ పని చేద్దాం ఏంటది టీవీకి రంగేద్దాం నేనేస్తాను ఇంద్రజిత్తు వల్ల స్పృహ కోల్పోయిన లక్ష్మణుణ్ణి మొల్తాడు అలా ఆంజనేయుడు సీతాలు జిగ్జాగ్ ఏం సిను ఏం రండి రండి లాభం తీసుకోండి ఇక్కడ పెట్టండి టేబుల్ మీద ఏంటిది అక్కడ పిడేలు మొక్క నువ్వు అద్దానికి ఎవరన్నా రంగేస్తారా ఏంటి మీరే కదరా ప్రెసిడెంట్ గుర్తు పెట్టుకుని మొత్తం రంగమని చెప్పింది అడ్డమైన ఐడియాలు ఇచ్చి అడ్డమైన పనులు చేయిస్తారు ఇంతకు మన ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నాం సీత స్కూల్ కి పిల్లలు సరిగా రావట్లేదు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఎంక్వైరీ చేసుకుందామని నీకు ఊరు బాగా తెలుసు కదా అందుకే నేను తోడు తీసుకెళ్దాం అనుకున్నాను నీతోనే కదా పదా ఈ ఊర్లో మన లెవెల్ ఏంటో చూపిస్తా నమస్కారం అండి నమస్తే మన ఇద్దరు కంట రాసీత ఇంట్లో మనం అంటే మంచి మర్యాద పెద్ద పెద్ద పనులన్నీ మనకే చెప్తారు గంగమాత గంగమాత ఇప్పుడు బయటకు వస్తుంది కదా మన లెవెల్ ఏంటో నువ్వే చూస్తావు ఈ మధ్య రావట్లేదేట్రా రాళ్ళనోడా రాళ్ళనోడా గౌరవ్ ఈ అమ్మాయి ఎవర్రా మన ఊళ్ళో స్కూల్ కి కొత్తగా వచ్చిన టీచర్ నమస్కారం అమ్మా కూర్చో సీత ఏంటి గంగమ్మ పిల్లల్ని స్కూల్ పంపించట్లేదంట నీళ్లు పోయవే ఒరే సీన్గా కొంచెం నీళ్ళు ఎల్లరా పెద్ద పెద్ద పనులన్నీ మనకే చెప్తారు రారా టింకి ఇప్పుడు వెళ్ళాలా నువ్వు ఇప్పుడే ఎందుకు వచ్చావు పిల్లల్ని స్కూల్ కి ఎందుకు పంపించట్లేదు నేను ఎల్లమని ఎంత చెప్పినా వినకుండా ఆటలకి వెళ్ళిపోతున్నాడమ్మా ఏదో రకంగా భయపెట్టో బుజ్జగించో వాడిని స్కూల్ కి పంపించండి లేకపోతే వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది కరెక్ట్ గా చెప్పావు సీత ఇదిగో గంగమ్మ అవసరమైతే వాడిని నాలుగు తన్ని పంపించు ఒరే సీను తన్నవలసింది నన్ను కాదురా నిన్ను నేను బడికెళ్తుంటే వద్దని గుడి వీధిలో గోళీలు ఆడుకోమన్నావుగా ఒరే నువ్వు సెడిపోయింది కాకుండా పిల్లాన్ని కూడా సెరగొడుతున్నావురా సచ్చినోడా నువ్వు బుద్ధిగా టీసరమ్మ చెప్పిన మాటిని రేపటి నుండి శ్రద్ధగా స్కూల్కి వెళ్ళు లేకపోతే ఈ సీన్ గళ్ళగా జులై ఎదవలా అయిపోతావు అయ్యి బాబు తేడా వచ్చేస్తాను సీత నువ్వు పని చూసుకుని వచ్చే ఏమే నీకు సిగ్గులేదు నాకు సిగ్గులేదు ఉంటే చిరాకు మందు తాగితే తప్పు వీధి నుంచి నడవడానికి ఏంటి పర్వాలేదురా నన్ను వాళ్ళమ్మ పేరు సీను పిలిచిన ఎవరికైతే నాకేంట్రా రెండు ఫుల్లు ఒక నిప్పు పట్టుకెళ్ళావు ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు రెండు ఫుల్లే కదరా నిప్పేంటి ఆ రోజు నిప్పు సోడా కూడా కలుపుకోకుండా తాగేసావు దానికి పడతా డబ్బు నీ బాబా అవునరా మా బాబా ఇస్తాడు పైన ఉన్నాడు వెళ్ళి తీసుకోవాలి ఒక నిప్పు సీత టీచర్ ఎన్ని మన ఊళ్ళో మామూలే సీత టీచర్ నీకు మామూలే కావచ్చు కానీ నీతో వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను పిల్లల్ని చదువుకోవద్దని చెప్పడం
बजार लो अल्लर पड़ो वीट वाल पिल चढ़ पता ज्ञान नीक असले मन स्कूल सौकर्या तक బొండాలు సాక్షిగా ఈ తిలకం మామూలు తిలకం కాదు సింగార తిలకం చి వేరే తిలకం ఇప్పుడు నువ్వు ఎలక్షన్ లో గెలిచేసినట్టే ఇంకా నామినేషన్ ఎక్కర్లేదు ప్రెసిడెంట్ గారు పెద్ద ఊరేగింపుతో నామినేషన్ బయలుదేరాడు అయ్యో వాళ్ళంతా పెద్ద ఊరేగింపు తేలదండి మనకి చిన్న ఊరేగింపైన లేకపోతే చాలా చీప్ గా ఉంటుంది ఊరేగింపు లేకుండా వెళ్తే చాలా చీప్ గా ఉంటుంది అందుకే రిచ్ గా ఉండే ఏర్పాటు చేశాను సిను గారికే సీత నిన్ను ప్రేమించాలి అంటే ఓ పని చేయాలి ఏంటిది సీతని ప్రమాదం నుంచి కాపాడాలి నీ తొక్కలో ఐడియా సీతకు ప్రమాదం ఎలా వస్తుంది అది అనుకోగానే ప్రమాదం వస్తుందా మనం కల్పించాలి సీతకు ఏదైనా ప్రమాదం కల్పించి దాంట్లో నువ్వు సీతను రక్షించావు అనుకో సీత నిన్ను ప్రేమించేస్తుంది పని అయిపోద్ది ఓ ఎర్రజా ఓ టీయో పాలు రే నరసిగా టీలో పాలు అడగపోతారు కదా మళ్ళీ సెపరేట్ గా పాలు ఎందుకురా పాలు నాకు కాదులే తీసుకో తాగుతలే తాగో అల్లుడు ఐడియా ఇంతకైతే కట్ల పాము వార పాము నీటి పాము మలుగు పాము పెసర పాము ఏ పాము అక్కర్లేదు కానీ అనకొండ ఉంది ఉంటే ఎవరా ఈయన మింగేస్తే పొద్దున జీలాగా బయటకు వస్తాడు కూరలు తీసిందా కూరలు తీసిందండి కడుపుతో ఉన్నదిరా డెలివరీ చేసి పంపిస్తావు నీ ఏదో డౌట్ నువ్వు కూరలు తీసింది సరేనండి రేపు రెడీ చేసి ఉంచుతాను ఇంటికి వచ్చి పట్టుకెళ్ళండి అయ్యా రాజా బిల్ ఎంత అయింది రూపాయలు పాముకు అడ్వాన్స్ కింద ఉంచుకోపోరా సరేనండి రే బాబాయ్ ఈ ప్లాన్ వర్కౌట్ అవుద్దంటావా రేపు నువ్వే చూస్తావు కదా బావా పిల్లలు ఎరగ చదివేస్తున్నారు ఇదే మంచి టైం వదిలే ఇదిగో పాము అంటే నాగ దేవత అంచేత దండ పెట్టుకుని మరీ వదిలే ఈ అబ్బ ఒక లీటర్ పాలు తీసుకురా అభిషేకం చేసి వదులుతో నిన్ను అల్లుడు నాకు అసలే సెంటిమెంట్ ఎక్కువ నువ్వు దండం పెట్టుకోకుండా పావును కనుక వదిలేవనుకో సీతను ఈట ఎందుకు వచ్చింది కూడా రా కింద పెట్టి దండం పెడదాం బొట్టిదరు ఏట్రా కామ్గా దండలు ఆడుతున్నారు ఏదైనా పాట పాడొచ్చు కదా రగులుతోంది మొగులి పొదా మీకు సీత అంటే మొత్తం ప్లాన్ నాశనం అయిపోతుంది